తొలి మ్యాచ్లోనే చిత్తుగా ఓడిపోయింది సన్ రైజర్స్ హైదరాబాద్. 203 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిల పడింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 131 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన తొలి మ్యాచ్లో 72 పరుగుల తేడాతో దారుణంగా ఓడిపోయింది సన్ రైజర్స్. బౌలింగ్ లైనప్పే తమ ఆయుధం. ప్రత్యర్థి ఎవరైనా తాము విసిరే బంతులకు చిత్తెవ్వాల్సిందే. ఇవి మ్యాచ్కు ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఇచ్చిన స్టేట్మెంట్స్. తీరా మ్యాచ్ మొదలయ్యాక హైదరాబాద్ బౌలర్లను రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్స్ ఉతికారేశారు. 6-4లతో ఉప్పల్ స్టేడియాన్ని షేక్ చేశారు. ఒకనొక దశలో ఐపీఎల్ హిస్టరీలోనే హయ్యెస్ట్ స్కోర్ చేస్తారా అన్న రేంజ్లో శివాలెత్తిపోయారు. కానీ వెంట వెంటనే వికెట్లు తీసి స్కోర్ను కాస్త తగ్గించారు హైదరాబాద్ బౌలర్లు. అయినా కానీ రాయల్స్ 203 పరుగులు చేసింది. ఇక బౌలింగ్ లాగానే బ్యాటింగ్లో కూడా చేతులు ఎత్తేశారు సన్ రైజర్స్ బ్యాట్మెన్స్. ఓపెనింగ్ ఓవర్లోనే స్కోర్ అకౌంట్ తెరవకముందే 2 వికెట్లు సమర్పించుకున్నారు. ఓపెనర్ అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి రాయల్స్ బౌలర్ బౌల్ట్ దెబ్బ డకౌట్ అయ్యి పెవిలియన్ బాట పట్టారు. మధ్యలో మయాంక్ అగర్వాల్ కాస్త పోరాడినా 27 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ అయ్యాడు. ఆ తర్వాత చాహల్ మాయాజాలానికి ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ బాట పట్టారు. మొత్తం 4 వికెట్లను తన అకౌంట్లో వేసుకున్నాడు చాహల్.